చూడండి ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను ఎలా పడ్డాడో. ఒకటి పోతే ఒకటి ఎప్పుడు కింద పడతాడు చూసుకో. ఎడదైలింది అబ్బు, అరైలింది. లోకి నేను చెప్పాను కదా కొత్తిమీర టిప్పు, చెప్పి కూడా ఒక 1-2 వీక్స్ అయ్యి ఉంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఈ కొత్తిమీర. నేను చెప్తే మీరు నమ్మారో నమ్మలేదో చాలా వ్యూసే వచ్చాయి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్. ఇలా ఉన్నారు అందరూ, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి హెడేక్ ఉండే, అందుకే ఆఫ్టర్నూన్ 3 నుంచి స్టార్ట్ చేస్తున్నాను బ్లాగ్. ఎందుకమ్మా నీకు ఎప్పుడు హెడేక్లు జ్వరాలు అనొచ్చు, తప్పలేదు. ఈ హెడేక్ వచ్చేసి మా వాడు నైట్ అంతా పడుకోలేదు కాబట్టి వచ్చిందనమాట. ప్రతి మదర్కి ఉంటుంది ఈ ప్రాబ్లం. మదర్కి నైట్ నిద్ర ఉండకపోతే మార్నింగ్ అంతా హెడేక్ వస్తుందన్నమాట. పోయింది వా, ఎవరికో సాకులకు. ఏమి అడిగిపోతున్నావా కొండకు? సో అదే అనమాట విషయము. ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలి. సో ఈరోజు మేము మార్నింగే అందరూ చేసేసాం స్నానం, ఇప్పుడు ఈవినింగ్ ఏం లేదనమాట. సో వంట కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను త్వర త్వరగా, ఎందుకంటే మన పని అని తెలిసిన తర్వాత మనం త్వరగా చేసి అక్కడ పెట్టేస్తే ఇంక మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు, లక్షణంగా హ్యాపీగా పడుకోవచ్చు. సో అది నాకు తెలిసిన పాలసీ, నా పాలసీ. వ్లాగ్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి రసంకి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, ఇంకా మనము తీసుకేసుకొని షేర్ చేసేయడమే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట, ఎందుకంటే. సో చూడండి క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది. మనం ఈ ఆయిల్ ఉంది కదా అదంతా వంచేసుకుందాం నీట్గా, ఇంకా క్యారెట్ అన్నంత ఆయిలే ఉండదు. సో ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి వేసేసుకుందాం. నేనైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇదైతే ఈరోజు చాలా రెడ్గా ఉందన్నమాట. సో ఇది ఎంత కారం ఉంటుందో ఏమో మరి, బై మిస్టేక్ వేసాను. అయితే మళ్ళీ నేను తినకుంటే సరే ఎట్లా అవుతుంది, అది విషయం. వేసేసాను, అది రెడ్డుగా ఉంది, ఇది రెడ్డుగా ఉంది. ఒక్క హ్యాండ్తో కలపాలంటే ఇది గోళం జరిగిపోతూ ఉంటుంది. గోళం మొత్తానికైతే ఫ్రై అనేది ప్రిపేర్ చేసాను, ఇంకా రసం అనేది తర్వాత పెడితే అయిపోద్ది. వా, చూడ్డానికి భలే ఉంది కదా ఆలులాగా. ఆలు ఇంత ఎర్రగా ఫ్రై ఎప్పుడూ చేయలేమండి, నేనైతే అసలు ట్రై కూడా చేయలేదు అనమాట. లైట్గా క్రిస్పీగా తయారవుతుంది ఆలు అయితే. చూడండి ఇది భలే ఉంది కదా, దీన్ని ఇంకా ఆలు అనుకొని తినేసేయడమే ఇంకంతే. ఇదైతే అయిపోయింది ఇప్పుడు. సో రసం కూడా చేసేసుకుందాం. ఈరోజు కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నాయి టమాటోస్, పర్లేదు అన్నీ మనకు నచ్చినట్లే ఉండాలంటే కాదు కదా. సో ఇలాగే తీసుకేసుకొని చేసేసుకుందాం. మా అమ్మ అంటుంది ఎప్పుడు, నీకు వంటలు రావే, నీకు వంటలు రావే, నీకు వంటలు రావే అనేసి. వన్స్ మా అమ్మ దగ్గర కెమెరా ఫోన్ ఉండి ఉంటే నేను ఎంత బాగా పనిచేసుకునేదాన్నో ఇంట్లో చూసేదన్నమాట. మీకు ఒకసారి చెప్పా ఒక వీడియోలో, పప్పుకి ఏమంటే అన్నీ వేసి నీళ్ళు వేయడం మర్చిపోయాయి, మాడిపోయాయి అనేసి. మా అమ్మ స్టిల్ అది గుర్తు పెట్టుకునే ఉంటుంది. ఏమన్నా చేస్తే చాలా, అమ్మ నేను ఈరోజు బిర్యానీ చేసిన, ఎవరినైనా అడిగి పెట్టించుకొని చూడమ్మా అంట ఆల్రెడీ ఆడికి నేను. అంటే ఎవరినైనా మోస్ట్లీ అందరూ చూపిస్తారు, ఎక్కువ షార్ట్స్ చూపిస్తారు, అదైతే కొంచెం 20-30 సెకండ్స్లో అయిపోద్ది కదా అనేసి. సో అడుగుద్ది, చూపిస్తారు చూపడం మాత్రం. అమ్మ నేను ఎంత పని చేస్తానో తెలుసా నీకు, ఎన్ని వీడియోలు చేస్తానో తెలుసా, ఏం చికెన్ చేస్తానా మటన్ చేస్తానా తెలుసామా నీకు. నేను అంటా నేను ఒక్కొక్కసారి నాకు కోపం వస్తుంది, ఎందుకంటే నీకేది రాదు నీకేది రాదు అంటుంది అమ్మ. కానీ అమ్మ దగ్గర టచ్ ఫోన్ ఉంటే బాగుండేది కదా అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉండేది. చూడండి రసం కూడా అయిపోయింది, ఇంకా కొత్తిమీర వేసేసుకోవడమే దాంట్లోకి. నేను చెప్పాను కదా కొత్తిమీర టిప్పు, చెప్పి కూడా ఒక 1-2 వీక్స్ అయి ఉంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఈ కొత్తిమీర. నేను చెప్తే మీరు నమ్మారో నమ్మలేదో చాలా వ్యూసే వచ్చాయి. బట్ ఇంకా నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, నేను పెట్టి 10 రోజులు అయి ఉంటుంది. సో చూడండి ఇంకా ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర. కావాలంటే వెనక్కి వెళ్ళి షార్ట్స్ చూడండి, ఆ షార్ట్లో ఆ కొత్తిమీర పెట్టిన డేట్ కూడా చూడండి ఎంత తప్పైతే. సో స్టిల్ ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లాస్టిక్ కవర్స్ బ్యాన్ అయిన తర్వాత ఇలాంటి కవర్స్ మస్తుగా వస్తున్నాయి, ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. ఇందులో ఒకసారి పెట్టి చూడండి, మీకే అర్థమవుతుంది, ఓకేనా?
సో మోస్ట్లీ కొత్తిమీర ముందే వేసుకున్నాను. నేను ఎప్పుడు ఇలా వేసుకోలేదు, బట్ ఎందుకో ఈరోజు వేయాలనిపించింది. వేసేద్దాం ఇంక అందులో. ఇంకా రైస్ ఒక్కటే పెట్టుకోవాలి. ఇప్పుడు 5 అయింది, సో ఇంకో 6 o'clock పెడతాను రైస్. సో ఇప్పుడు వచ్చేసి టైం 7:20 అయిపోయింది అనమాట. నేను అప్పుడు వంట చేశాను కదా, సో ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత రైస్ కూడా పెట్టుకున్నాను, అది కూడా అయిపోయింది. వాడు కూడా తినేసాడు అనమాట. స్టిల్ నేను పడుకోండి నా జస్ట్ అలా, ఇంకా పిల్లలు తినేశారు కదా అనేసి నాకు అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, అయ్యో వ్లాగ్ కంటిన్యూ ఉంది కదా, వ్లాగ్ డిస్కంటిన్యూ చేశా కదా నేను, అది కంటిన్యూ చేయాలి కదా, దానికి ఫుల్ స్టాప్ ఇవ్వాలి కదా. ఇప్పుడు గుర్తొచ్చింది అసలు బ్లాగ్లో ఉన్నానేనని గుర్తే లేదు నాకు. ఫర్ ద ఫస్ట్ టైం ఇలా జరిగింది. 5 months నేను స్టార్ట్ చేసి 5 months అయింది కదా, 5 months ఫస్ట్ టైం ఇలా జరిగింది అనమాట. బ్లాగ్ తీస్తున్నానని కూడా గుర్తు లేకుండా ఈరోజు నాకు అసలు ఎందుకో గుర్తులేదు. మరి మైండ్లో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో చూడండి. ది నెక్స్ట్ డే, సో ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో చాలా అంటే చాలా హుషారుగా చేద్దాం బ్లాగ్ అనేసి పొద్దు పొద్దున్నే బట్టలు వేసేసాను, అందరివి వేసేసాను, బాగా నీట్గా బ్లాగ్ తీద్దాంలే ఈరోజు. ఇంకా నెక్స్ట్ డే నుంచి, నెక్స్ట్ డే ఇదనమాట, నిన్న తీసాను కొద్దిగా, ఈరోజు నెక్స్ట్ డే. ఇంకా మొత్తం అంతా అయిపోయింది. పాపకి నేను జడలు వేస్తున్నాను అనమాట. మా యజమాన్ గాడు కింద పడ్డాడు, రోల్ తగులుకుంది, ఇక్కడ బొక్క పడింది, మొత్తం బ్లడ్ అంతా కారిపోయింది. ఒక నిమిషం బ్లాక్ అయిపోయింది ప్రపంచం అంతా. అసలు ఎంత హుషారు పిల్లోడంటే 100,000 సార్లు ఎక్కి దిగుతాడు కానీ ఒక్కరోజు కూడా కింద పడలేవాడు. సో వాడు ముఖం మీద బ్లడ్ చూసేసరికి నాకు అసలు ఎట్లయిపోయిందో తెలీదు. వాడి ఫేస్ అంతా బ్లడ్తో నిండిపోయింది. పసుపు పెట్టి, తడిగుడ్డ పెట్టి, ఏందేందో పెట్టినా ఒక 1/2 hour వరకు బ్లడ్ ఆగలే. పాపం పిల్లకాయ ఎట్లా తట్టుకుంటాడో, చిన్నగా చేయి కాలితేనే మనం బాధపడతాం, వాడు ఎట్లా తట్టుకుంటున్నాడో ఏమో. ఏదో ఒక సమస్య. మొన్నటి వరకు ఇలా ముక్కు కొనిందా, ముక్కుకి మొహం కడిగేటప్పుడు ఫేస్ కూడా దుద్ద లేకపోతుంది, అయ్యో పోయిందిలే ఇంకా బాగా ఫేస్ కడగొచ్చి అనుకునేసరికి మళ్ళీ ఇక్కడ బొక్కబడింది. ఏదో ఒకటి, ఒకటి పోతే ఒకటి ఎన్ని వస్తానే ఉంటాయి వాటికి. పాపం చిన్న పిల్లడు ఎట్లా తట్టుకుంటాడో ఏమో. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు వాడు ఫేస్ అంతా రక్తం, అక్కడ దెబ్బ చిన్నదే మీకు కనబడుతుంది కానీ పడ్డప్పుడు వాడి ఫేస్ అంతా రక్తం ఎలా వచ్చిందంటే కళ్ళు తిరిగాయి నాకు. చూడండి వాడు పడుకున్నాడు, వాడికి ఆయింట్మెంట్ పోయాడు ఇప్పుడు. సో మొన్న హాస్పిటల్కి వెళ్ళాం కదా, వాడికి జ్వరం అనేసి మేము అడగలేదు కానీ ఆ డాక్టరే రాయించాడు. ఇది చిన్న ఆయింట్మెంట్, కనీసం నా చిటికెన్ వేలంతా కూడా లేదు. ఇది చూడండి, జస్ట్ ఇది వచ్చేసి 15 ml, 15 months ఆఫ్ బిఫోర్ ఎక్స్పైరీ డేట్, అంటే మనం 15 నెలలు వాడిన తర్వాత ఎక్స్పైర్ అయిపోతుందేమో, నాకు అంతే ఇంగ్లీష్ వచ్చు. సో ఇది వచ్చేసి 200 అనమాట. సో ఇంకా బయటికి వెళ్ళినా కూడా ఇంతకంటే కాస్ట్లీ ఆయింట్మెంట్ ఇస్తారా అనేసి ఇంకా ఇది పూద్దామని డిసైడ్ అయిపోయాను ఈరోజు. అసలు నాకు ఈరోజు అయితే ఎంత బాధ ఇస్తానంటే, పిల్లాడు పాపం 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 అత్తి పిల్లోడు ఏం చేయమంటారు, భయం వేసింది. వాళ్ళ డాడీని రమ్మన్నా, ఇంకా వచ్చి చూపించు అనేసి రమ్మన్నా. తర్వాత ఈ ఆయింట్మెంట్ చూసి, ఆయింట్మెంట్ మీద ఉన్న కాస్ట్ చూసి, ఈ ఆయింట్మెంట్ సైజ్ చూసి ఇంకా వద్దులే మనము. చుట్టుపక్కల పల్లెలకు వెళ్ళినా కూడా ఇంతకంటే కాస్ట్లీ ఆయింట్మెంట్ ఇస్తారా అనేసి వద్దనేసి చెప్తుంటే తను వెళ్ళిపోయాడు. ఏడుస్తుంది బా, అబ్బారుగా ఎంత దెబ్బ తగిలించుకున్నావు కొన్నా నువ్వు. కానొచ్చంది నీకు దెబ్బ కానొచ్చంది, వద్దు వద్దు పోదాం అంగడి పోదాం. దెబ్బ ఆడ తగిలింది అరుణానా, చూపిడు చూపిడు చూపి ఆడు తగిలింది.
బంగారు కొడుకు ఒకసారి పోతే ఒకసారి తగిలించుకుంటాడమ్మా దెబ్బలు బాగా కదూ. వాడి దెబ్బ వాడు చూసుకుంటున్నాడు ఫోన్లో, అందుకే వాడు నిఘా పెట్టినాడు అనమాట వాడి ఫేస్ మీద. చూసుకో బాగా చూసుకో, ఎక్కడ తగిలింది అబ్బు, ఆడ తగిలింది. సరే అయితే, సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రసం చేసి మళ్ళీ తాలింపు చేయాలి. అదేదో ఆకు ఉంటుంది ఏమాకో, అది కొయ్యటాకు దాన్ని నేను కనిపెట్టలేను, సిర్రాకో నేను కనిపెట్టలేను అనమాట. ఏదో ఉండమంటే ఒక ప్రాసెస్లో ఉండుతా కానీ నేను మరీ దాన్ని చూస్తానే ఇది ఆకు అన్నంత సైంటిస్ట్ అయితే కాదు. హాయ్, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగ్. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్. సే బాయ్, సే బాయ్, బాయ్ చెప్పు. కుక్కలు ఉంటే మనకి ఏం కావట, కానీ నాకైతే పని ఉంది. బాయ్ బాయ్.